మనతో పాటు మాట్లాడడానికి రాజ్యసభ ఎంపీ కేకే గారు ఉన్నారు ఫోన్ లైన్లో. కేకే గారు నమస్తే అండి. రామోజీరావు గారు చేసిన సేవలు ఎలాంటివి, ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది ఒకసారి చెప్తారా? రామోజీరావు గారు లేరని ఉండరని నేను ఎప్పుడు ఆలోచించలేదు. అంటే ఆయన ఆ తీరుగా మన జీవితాలలో, తెలుగు జీవితాలలో నిమగ్నమైనాడు. ఆయన ఒక మనిషి కాదు, ఒక సంస్థ, సంస్థ కన్నా పెద్ద సంస్థ పెరిగాడు. అసలు తెలుగు లాంగ్వేజ్, తెలుగు భాషకి ఒక కొత్త రూపం ఇచ్చి, నాకు తెలుసు నేను అప్పుడు న్యూస్ పేపర్లోనే ఉన్నాను, మా దగ్గరనే డైలీ న్యూస్ పేపర్లే ఆయన అన్నపూర్ణ అనేది మ్యాగజైన్ ప్రింట్ చేసేవారు. ఆయన కమిట్మెంట్ ఏదైతే ఉందో పేపర్లకి. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. అది మనం చెప్పలేండి, మా మాటలలో చెప్పలేని తీరుగా ఉంది. థ్యాంక్ యూ కేశవరావు గారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు కన్ను మూయడంతో ప్రముఖులందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే రాజ్యసభ సభ్యులు కేకే టీవీ9తో మాట్లాడారు. సో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.